రాజకీయాలు చేస్తుందని విమర్శలు ఉన్నాయి. యువ కాలేజీ అడ్మిషన్ ని ఉపయోగించుకుని టీడీపీ ప్రచారానికి ఉపయోగించుకుంటుందని బలమైన ఆరోపణ. దానికి ఏమంటారు? తట్టుకొని ముఖ్యమంత్రికి సంతకాలు తీసుకుని ఎవరో చెప్పమన్నాడు, అప్పుడు మాట్లాడదాం. क्वेश्चन अदे अड़ना प्रभुत् नूट याबल उड़ो प्लीज वीडियो पड़ते भयपड़ो सुब्बय वीडियो पटा ఎందుకింత వణుకు వీలికి ధైర్యంగా రమ్మనని చర్చకి అప్పుడు మాడొచ్చు. నిజం సార్, అది నిజం. మొగోడు నిజంగా చెప్పాడు సార్. అంతే పాత కచ్చ కేసులు కేవలం రాజమల్ ప్రసాద్ రెడ్డి పెట్టిన కేసు. ఎంత అన్యాయం చూడండి. 14 కేసులు ఇప్పుడు ఉన్నాయని చెప్తారు. ప్రతి ఒక్క కేసు కొట్టేసారు ఆయన. ఒక్క కేసు లేదు ఆయనపైన. ఒక్క కేసు కూడా లేదు. ఎక్కడ ఇప్పుడు ఒక్క కేసు లేదు ఆయనపైన. కేసులు కొట్టేసారయ్యా. అయ్యో ఒకటి అడుగుతున్నా, అటోతే ముఖ్యమంత్రి గారిపైన ఎన్ని 420 కేసులు నాకు తెలియదు. 11 చార్జ్ షీట్లు ఉన్నాయి. అవునా? అప్పుడు ఏమంటారు చెప్పమనండి. బెయిల్ పైన తిరుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. సుబ్బయ్య బెయిల్ పైన తిరగట్ల. ఇప్పుడు చెప్పమనండి, వాళ్ళు సమాధానం చెప్పమనండి వైకాపా నాయకులకి. 14 కేసులు కూడా కేవలం అతని స్వార్థం కోసమే, రాజమల్ ప్రసాద్ రెడ్డి స్వార్థం కోసమే మా ఆయన అందులో ఇరికిచ్చారండి. ఎంత అన్యాయం అండి ఇది. ప్రశ్నలేనా? అప్పుడు అతని వైపే ఉన్నిన్నాడు. అతని వైపే ఉన్నిన్నాడు. అతని ఇంట్లో పడుకొని ఉంటే మా ఆయన యాటకొడలు పట్టుకొని, నా పెళ్లి కాకతోలికి పెళ్లి అయిన 2-3 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ వాళ్ళు నిర్మాషంగా నిద్రపోయినారంటే కారణం నా హస్బెండ్ నందన్ సుబ్బయ్యే కారణం. కుక్క కన్న హీనంగా వాళ్ళకు కాపలా ఉన్నారండి వాళ్ళ బావ బామర్దులకు. ఈరోజు ఎంత అరాచకంగా చంపినారో, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. నాకు పెళ్లి చేసిన, నాది లవ్ మ్యారేజ్, మేము రెడ్డి వీళ్ళు బీసీస్ పద్మశాలీస్, నాకు మ్యారేజ్ చేసింది కూడా అతనే. మేము మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత నేను మద్దతుగా ఉంటాను అని అతని ఇంట్లోనే వన్ డే ఉండి ఆయన కారులోనే మమ్మల్ని మా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఈరోజు కేవలం అతని స్వార్థం కోసం నిజం చెప్పాడని నా హస్బెండ్ని చంపారండి. ఎక్కడి న్యాయం అండి ఇది? ఇంత హీనంగా నా కనీసం కొట్టి వదిలేసిన నా పిల్లల్లో నేను ఎట్లా కూడా బతికించుకుండు కదనండి. ఇంత ఘోరంగా చంపేసే ఎట్లా అండి? అతన్నే పెళ్లి చేసి అతన్నే ఇట్లా చేయొచ్చా అండి? ఇంత అరాచకాలు. ఎవడు వాడు? కుండా రవికి అనే అతని సిస్టర్, కజిన్ సిస్టర్ ఎవ్వరు లేరండి. అతన్ని చెల్లెల్ని ఏదో అన్నారని కేసు పెట్టాను. అస్సలు కాదండి, వ్యక్తిగతంగా అయితే కాదు, కేవలం రాజకీయంగా నా హస్బెండ్ ఎదుగుతున్నారు, వాళ్ళ గురించి అరాచకాలు అన్ని బయట పెడుతున్నారు. ఈరోజు నిన్న మార్నింగ్ అనురాధ కమిషనర్ అనురాధ గురించి బయట మీడియాలో నేను బయట పెడతానని చెప్పడం వల్లనే ఆమె ఫోన్ చేసి, నందం సుబ్బయ్య నేను ఇడున్నాను ఇడికి రా అంటే ఆయన వెళ్ళాడు. ఆ గ్యాప్లోనే బంగారెడ్డి గారు వచ్చి నా హస్బెండ్ని వాళ్ళ ముందరే అతన్నే చంపాడండి. అతనే చంపాడు. సెల్ ఫోన్, ఇంతవరకు మాకు మొబైల్ దొరకలేదు. మొబైల్ లేదు, ఎఫ్ఆర్ఐ అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు సార్. ఇంకా ఇంతవరకు ఇది కూడా నిన్న 2కి పెట్టింటే ఈరోజు సార్ 10 మినిట్స్ వస్తున్నారన్నగా ఎఫ్ఐఆర్ మాకు ఇచ్చారండి. నేను వస్తున్నానని తెలిసి 10 నిమిషాలు ముందల చెల్లికి ఎఫ్ఐఆర్ ఇచ్చాను. అడిగి ఎప్పుడు వచ్చిందమ్మా అంటే నువ్వు వచ్చావు ఇచ్చారు. ఎందుకంత రహస్యం అండి ఎఫ్ఐఆర్? ఏంటండి మా స్టాండ్ ఇప్పుడు చెప్పాం కదండి, ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాం కదా, మా చెల్లికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ కదలేదానికి సిద్ధంగా లేము. మా చెల్లి అడిగిన డిమాండ్ ఈ ప్రభుత్వం దిగొచ్చి చేసే వరకు మేము పోరాడతాం. వాళ్ళ నేమ్స్ అందులో మెన్షన్ చేసే కంపల్సరీ. ఆల్రెడీ చెప్పారు కదండి, పేర్లు పెట్టే వరకు ఎక్కడికి వెళ్ళేదానికి మేము లేము, సిద్ధంగా లేము. ఎమ్మెల్యే గారి పేరు, ఆయన బావమరిది పేరు, మున్సిపల్ కమిషనర్ గారి పేరు పెట్టే వరకు ఇక్కడి నుంచి కదలేదానికి మేము సిద్ధంగా లేము. ఇంకేనా ప్రశ్నలు మీడియా మిత్రులకి? అయ్యా నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించాడు. ఈ సొంతలు చాలా మంది చూసాం, ముఖ్యమంత్రులు వచ్చి తెలుగుదేశం కథం బంద్ ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఉన్నాడు. వాళ్ళందరూ ఎక్కడున్నారో మీకు తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ
ఫ్యాక్షనిజం లోనే చనిపోయారు గుర్తుపెట్టుకోండి ఇది ఎమ్మెల్యే గారికి వర్తిస్తుంది ఆయన బావమర్ది కూడా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా చెప్తున్నా పార్టీ వాళ్ళు నాకు న్యాయం జరగాలి నా భర్తకు న్యాయం జరగాలి నా ఇష్టపూర్వకంగానే నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను నాకు పేర్లు వచ్చేంత వరకు నా హస్బెండ్ ని నేను ఇక్క నుంచి తీసుకెళ్ళనండి పార్టీ ద్వారా అయితే ఏం లేదండి నేను సార్ ని రిక్వెస్ట్ చేసింటేనే సార్ ఇక్కడ ఉన్నారు సార్ మాకు సహాయం చేసాం అన్నారు ఇక్కడే ఉంటానమ్మా మీతో పాటు ఉంటానని సహాయం చేస్తానని అంటే హామీ ఇస్తాను అంటేనే నేను ముందుకు వచ్చి చెప్తున్నా నేను రిక్వెస్ట్ చేయగలను।